గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. దేశంలో 18వ లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి బలం పెరిగింది. ఇదే సమయంలో అధికార ఎన్డీఏ కూటమి బలం తగ్గింది. కాదు, బీజేపీ బలం తగ్గింది. 2019లో బీజేపీ ఒంటరిగా 303 స్థానాలు గెలుచుకుంది. కానీ ఇప్పుడు 244 స్థానాలకే పరిమితమైంది. 400 పార్ నినాదం పనిచేయలేదు. అయోధ్య మంత్రం ఫలితమివ్వలేదు. అయితే ఈ పరిస్థితిని మోడీ ముందే ఊహించారని నిపుణులు అంటున్నారు. మోడీ 2019లో అభివృద్ధి నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. దీంతో ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. కానీ 2024లో హిందూత్వ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గెలిచినా ఓడినా హిందూత్వ ఎజెండా ఎంచుకున్నారు. అయితే ఈ ఎజెండాతో మైనారిటీ ఓటర్లు దూరమవుతారని ముందే ఊహించారు మోడీ. అందుకే ఆయన ఎన్నికలకు ముందే కొత్త దోస్తాని మొదలుపెట్టారు. ఇండియా కూటమి బలం పుంజుకోవటం, హిందుత్వ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఫలితాలు అటూ ఇటూ అవుతాయని మోడీ భావించారు. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీకి స్కోప్ ఉండటంతో ఒంటరిగా పోటీ చేయడం కన్నా పొత్తుగా పోటీ చేయాలని భావించారు. దీంతో జేడీఎస్ను కలుపుకున్నారు. మోడీ చేసిన ప్రయోగం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఫలించాయి. ఏపీలో బీజేపీ ఒంటరిగా 3 లోక్సభ స్థానాలు గెలుచుకోగా టీడీపీ 16 స్థానాలతో కూటమిలో 2 అతిపెద్ద పార్టీగా అవతరించింది. జనసేనకు 2 స్థానాలు వచ్చాయి. దీంతో 21 స్థానాలు ఇక్కడ ఎన్డీఏకు తోడయ్యాయి. ఇక కర్ణాటకలో కూడా మంచి ఫలితాలు సాధించింది. ఇక్కడ జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించగా ఇక జేడీఎస్కు బలమున్న 7 స్థానాల్లో 6 బీజేపీ గెలిచింది. ఇక బీజేపీ ఒంటరిగా 4 స్థానాలు గెలిచింది. మొత్తంగా ఇక్కడ కూటమిగా 12 స్థానాలు దక్కించుకుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.